జనరేషన్స్ తో మీరు వర్క్ చేశారు కదా, ఎస్వి రంగారావు గారు, నాగయ్య గారు, అలాగే శోభన్ బాబు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు అండ్ ఇప్పుడు ప్రభాస్ గారు, ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? అంటే అప్పుడు టెక్నిక్ తెలియదు, కానీ బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించి చేసేవాడు. ఇప్పుడు మాకేమో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి, అమ్మ ఇది కావాలి. నేను జ్యువెల్ రోల్ సినిమాలు ఒక 15-20 సినిమాలు చేసి ఉంటాను. అవును సార్, అవును. చాలా వెరీ డిఫికల్ట్. ఓకే, అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఇలాగా ఐరన్ ఇదిలాగా పెట్టేసి అలా పెట్టేవారన్నమాట. ఓకే, ఎక్కడ కదలకుండా ఉండి అలా ఉండేది. ఓహో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు షూట్ చేసేవారు. ఓకే, నన్ను ఎట్లా మాట్లాడి ఇలా 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 మాట్లాడి అది ఇలా కదిలితే పోయేది. అలా చేసి దాన్ని మళ్ళీ సెకండ్ వాళ్ళనుకోండి ఎవరో హ్యాండ్ పొడుకొచ్చి ఇచ్చి అలా చేసి చేసాం. ఆ తర్వాత ఇది తీసేసి మళ్ళీ మామూలు అలా చాలా కష్టమైపోయేది అన్నమాట. ఆ తర్వాత వాకింగ్ షాట్ ఉందనుకోండి, ఇలా నడుస్తూ 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 డైలాగ్ ఇడుతూ మాట్లాడడం, ఒక డూప్ను మనం నడిపించుకుంటూ అలాగే అతనితో చూస్తూ మాట్లాడడం. అది అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చుకుని ఇటు వచ్చి ఈ డూప్ నేర్చుకుంటూ అదే. అదే ఇప్పుడు ఈ ఐరన్ రహస్యం అయితే అసలు తెలియదు, అంటే బాడీ ఇంకా కదలకూడదు, హెడ్ కదలకూడదు, అదే ప్లేస్మెంట్ ఉండాలని. ఇక్కడ వరకు మాత్రం తీసుకోవాలి అన్నమాట. ఓకే, నేను ఇట్లా ఇట్లా కదవాలి, ఇంకేమైనా ఆపలేదు. ఓకే, అట్లా ఇప్పుడు ఏంటంటే ఈజీ, చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు.